చాలా బాగుంది బ్రో. వరుణ్ మూవీస్ ఇప్పటివరకు కొన్ని మూవీస్ చూశాను, బట్ అన్నిటిని మించిపోయింది. మన ఫిబ్రవరి 14 మన జవాన్లు ఒక 40 మందిని చంపారు పాకిస్తాన్ తీవ్రవాదులు. దాని గురించి అయితే డైరెక్టర్ చాలా బాగా చూపించారు. ఇంకా అభినందన్, మన మోదీ గారు చెప్పడంతో పాకిస్తాన్ వాళ్ళు భయపడి వదిలింది. క్లారిటీ అసలు చాలా బాగా చూపించారు డైరెక్టర్ గారు. నిజంగా ప్రతాప్ గారు హెడ్స్ అప్ అండి మీకు. ఇంకా వరుణ్ గారి యాక్టింగ్ అయితే నేను చెప్పాల్సిన పని లేదు. ఇంకా ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా బాగుంది. నాకైతే ఆ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ప్రతిదీ డీటెయిల్గా చూపించారు. ఎందుకంటే బయట జరుగుతున్న చాలా మందికి తెలియదు, నేను చాలా ఆశ్చర్యపోయాను ఏంటి ఇలా ఇన్ని జరుగుతాయా అని చెప్పేసి. సినిమాలో ప్రతిదీ నాకు తెలిసి అయితే వరుణ్ గారికి ఈ క్యారెక్టర్కి కరెక్ట్గా సెట్ అయ్యాడండి. నేనైతే చాలామంది, ఎందుకంటే ఒక బాహుబలి ప్రభాస్కి ఎలా సెట్ అయిందో ఈ సినిమా అయితే వరుణ్ గారికి చాలా బాగుంది సినిమా. ఎందుకంటే హీరోయిన్ కానీ తన క్యారెక్టర్ ఎయిర్ ఫోర్స్ గురించి అయితే చాలామందికి ఉంటుంది, పిల్లలకి ఆర్మీలో జాయిన్ అవ్వాలి, నేవీలో జాయిన్ అవ్వాలి, పోలీస్గా జాయిన్ అవ్వాలని. ఈ సినిమాని కనుక ఎవరైనా ఇప్పుడు ప్రజెంట్ చదువుకున్న యూత్ కానీ యువత చదువుకునే పిల్లలు ఇలాంటి మూవీస్ చూడాలి. ఎందుకంటే మన భారతదేశం కోసం ఎంత కష్టపడుతున్నారో మన ఎయిర్ ఫోర్స్ కానీ ఇండియన్ ఆర్మీ కానీ పోలీస్ కానీ. దాని గురించి క్లారిటీగా అయితే సినిమా అయితే చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు చూడాలి సినిమా. డైరెక్టర్ అయితే చాలా బాగా తీశారు. ఇంకా వరుణ్ గారు యాక్టింగ్ అయితే చెప్పాల్సిన పని లేదు. ఇంకా ఎయిర్ దాని గురించి అయితే పైన గాల్లో ఫైట్స్ చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అన్న. జై హింద్, జై భారత్. ఆపరేషన్ వాలెంటైన్ అసలు చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతాప్ గారికి థ్యాంక్స్ అండి ఇంత మంచి ఫిలిం తీసినందుకు. నాకైతే ఏమంటారు సీట్ లో కూర్చుంటే క్లైమాక్స్ లో ప్రతి ఒక్కరికి 20 మినిట్స్ 30 మినిట్స్ అని అంటున్నారు. ప్రతి సీన్ క్లైమాక్స్ లానే ఉంది. నాకు మాత్రము వరుణ్ తేజ్ గారి కెరీర్ లో ఫిదా తర్వాత ఈ మూవీ బ్లాక్ బస్టర్ ఇటానా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రాలో ప్రతి ఒక్క సీట్ వచ్చుడు ఖాయము, ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయము. మొత్తం మళ్ళీ ఇంకోటి కమర్షియల్గా లేదు బాగాలేదు యావరేజ్ అవన్నీ మాట్లాడుతున్నారు అవన్నీ కాదన్న. కమర్షియల్ సినిమా చూడాలంటే బాలేబాబు సినిమా చూడాలి. మంచి సినిమా మన సోల్జర్కి మంచి డెడికేట్ ఇచ్చిండు ప్రతాప్ గారు. మంచి సినిమా చూడాలంటే ఒక్కసారి ఆపరేషన్ వ్యాలంటైన్ చూడ, చిన్నపిల్లలతో నుంచి పెద్దవాళ్ళ దగ్గర ఒక్కసారి సినిమా చూపిస్తే చాలా మంచి ఫీల్ అవుతారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఒక హారర్ మూవీ చూసినా ఏ మూవీ చూసినా మనం కాదు కొంచెం భయపడి సీట్లో కదలకుండా అట్లనే కూర్చుంటాం కదా, సేమ్ ఫైట్స్ అయ్యేటప్పుడు కూడా అట్లనే కూర్చున్నాము. ఎయిర్లో మన వెళ్ళే ఫ్లైట్స్ అయినా సరే ఏదైనా సరే ఇట్లా బిగుసుకొని కూర్చుంటాము. అట్లా అంత టెన్షన్గా ఉంటుంది మూవీ అయితే. మూవీ మాత్రం చాలా బాగుంది. మెయిన్ థింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ డైరెక్షన్ అండ్ మన వరుణ్ తేజ్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయాలి. ఇలాంటి మూవీ థియేటర్లో చూడాలి. మామూలు టీవీలో చూస్తే వేస్ట్. థియేటర్ ఎక్స్పీరియన్స్ పొందితే మాత్రం మీరు చాలా మంచి ఏమంటారు ఎంటర్టైన్ ఫీల్ అవుతారు. కంపల్సరీ థియేటర్ వాచ్ అని చెప్తున్నారు. థ్యాంక్ యూ. ఆపరేషన్ వ్యాలెంట్ అంటే మూవీ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది అన్న. ఇంకా మనకే ముఖ్యంగా వరుణ్ దగ్గర సెలక్షన్ స్టోరీ సెలక్షన్ అయితే అద్దరిపోయింది అన్నమాట. ఇంకా డైరెక్షన్ కోసం మాట్లాడుకోవాలి. ఇక్కడ సాక్షి ప్రతాప్ గారి డైరెక్షన్ అయితే ఎక్సలెంట్ అనమాట. చాలా అంటే చాలా బాగా డీల్ చేసి ఈ స్టోరీని ఏదైతే మనకి 2019 ఫిబ్రవరి 14 ఏదైతే బ్లాక్ డేగా మారిందో దాన్ని ఆధారంగా కొన్ని కొన్ని సీన్స్ రియల్ ఇన్సిడెంట్స్ తీసుకుని చాలా బాగా చాలా బాగా ఫిక్షన్ కథతో చాలా బాగా మనకి అదంతా రియల్ మన సినిమా అంతా నేను రియల్ అనుకున్న అంత రియలిస్టిక్గా ఉంది సినిమా అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నిజంగా ఆ సీన్లో మాత్రం నిజంగా కంటతడి పెట్టించాడు. అలాగే గూజ్ బంప్ సీన్స్ కూడా రప్పించాడు అనమాట. అంత బ్యాక్గ్రౌండ్ సూపర్ అనమాట. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ కాంప్రమైజ్, వరుణ్ తేజ్ మార్కెట్కి డబుల్ మించి మరీ పెట్టారు. రేపు పొద్దున్న ఇది పక్కా దీనికి డబుల్ కలెక్షన్లు వస్తాయి. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్కరు 14 ఫిబ్రవరి అంటే లవర్స్ డే బంసీకిల్ కాదన్న. ప్రతి ఒక్కరు 40 మంది జవాన్లు చనిపోయారు. అది గుర్చేసి మనం ఫీల్ అవ్వాలి తప్ప లవర్లతో పార్కులో బంసీకిల్ చేయకూడదు. సో ఆపరేషన్ వ్యాలెంటైన్ అనే సినిమా అయితే మాత్రం ఎక్సలెంట్ అనమాట. చాలా చాలా బాగా అనిపించింది. అలాగే డిఓపీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అంతగా సూపర్ అనమాట. ఇంకా ఎడిటర్ ఎక్కడ మనకి కూడా అది రియాలిటీగా కనిపిస్తారు కాశ్మీర్ లొకేషన్స్ కానీ. సో ఆపరేషన్ వ్యాలెంటైన్ సినిమా వరుణ్ తేజ్ గీత కెరియర్లో ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అన్న. ఫిదా తర్వాత ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ బట్ ఎంటర్టైన్మెంట్ సినిమా కాదు ఇది. ప్రతి ఇండియన్ సినిమాని చూడాలి, ప్రతి ఒక్కరు సినిమాని చూడాలి. సినిమా బ్లాక్ బస్టర్ మూవీ అన్న సూపర్. ప్రతి డైరెక్షన్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ మ్యూజిక్ కానీ అంతా కూడా సూపర్. వరుణ్ తేజ్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అన్నమాట. సూపర్ సూపర్ అన్న. భయ్యా ఇప్పుడే చూసాను భయ్య ఆపరేషన్ వ్యాలెంటైన్. నేను సినిమా చూడగానే వ్యాలంటైన్స్ డే సంబంధించింది ఏమైనా ఉంటుందేమో అనుకున్నాను, ఏమైనా ఆపరేషన్ చేస్తారేమో అనుకున్నాను. దానికి మించి నెక్స్ట్ గాల్లో ఆ వ్యాలంటైన్ చేశారు భయ్య. నిజంగానే ఫిబ్రవరి 14 వ్యాలంటైన్ డే అని చెప్పి చాలా గర్వంగా ఉంది. ఫిబ్రవరి 14 అని చెప్పుకున్నాం. కానీ ఈ వ్యాలంటైన్స్ డే ఈ సినిమా ఈ చూడడం వల్ల ఏంటంటే వ్యాలంటైన్స్ డే తప్ప అన్ని జరిగినాయి. సినిమా వరుణ్ తేజ్ గారు తీసిన సినిమా ఏముందంటే సూపర్ ఉంది భయ్య. మామూలు బ్లాక్ బస్టర్ మూవీ కాదు, నిజంగా చాలా బాగుంది. నిజంగా చెప్పాలంటే పిల్లలకి మంచి ఫామ్లోకి వచ్చాడు భయ్య ఆయన. నిజంగా ఇదివరకు చూసుకుంటే ఇంకా 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 రోజు రోజుకి పెరిగిపోతుంది. మామూలుగా ధర్మమీటర్లో పెరిగిపోతుంది ఆయన పెర్ఫార్మెన్స్ మాత్రమే సూపర్ భయ్య. నిజంగా మెగాస్టార్ వంశం అంటే కొనిదల వంశం అంటే
వరుణ్ బాబు గారు ఉంటే వన్ ఆఫ్ ది బెస్ట్ అని మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేశారు. సో చాలా మంచి టాలెంటెడ్, సాంగ్స్ బాగున్నాయి, బీజిఎం బాగుంది, డైరెక్షన్ బాగుంది, అన్నీ బాగున్నాయి, కొత్త కొత్త ట్విస్ట్లు ఉన్నాయి. సినిమాలో విజువల్స్ కూడా చాలా బాగున్నాయి, సోనీ పిక్చర్స్, దాంతోపాటు ఆయన ఎవరో ప్రొడ్యూసర్ సిద్ధు సంథింగ్ ఎవరో ఉన్నారు. ప్రతి సీన్ హైలైట్ ఉంది అయ్యా. కానీ ఈ సినిమా నాకు చూసాక అనిపించింది ఏంటంటే, కష్టాలన్నీ మా ఇండియన్స్కే వస్తాయా, ఏ పాకిస్తాన్ వాళ్ళు రావా, పాకిస్తాన్ వాళ్ళు సింగిల్స్గా ఉండకూడదా. నేను పెట్టే శాపం ఏంటంటే, పాకిస్తాన్ మీరు కూడా సింగిల్స్ అయిపోవాలి, మీకు కూడా పెళ్ళిళ్ళు అవ్వకూడదు, మీకు కూడా బంచిక్లు అవ్వకూడదు, అన్నీ మా ఇండియన్స్కే జరగాలి. జై హింద్, జై బంచిక్, బంచిక్. బ్రదర్ సినిమా అయితే చాలా బాగుంది. ఒకటే చెప్పాలనుకుంటా, సినిమా గురించి ఒక రెండు వాక్యాలు అయితే క్లియర్ చెప్తా భయ్యా. నిజంగా డైరెక్షన్ అయితే అల్టిమేట్ అడుగుంది, సూపర్. ఇక నెక్స్ట్ వరంతేజ్ అన్న యాక్టింగ్ అయితే అల్టిమేట్ అడుగు భయ్యా. ఏం ఉంది భయ్యా, సినిమా మొత్తం ఒక లెవెల్లో వెళ్ళిపోయింది. ఆ క్లైమాక్స్ మాత్రం మామూలు లేదు, ఆ ట్విస్ట్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ సూపర్ భయ్యా. ఒకటైతే చెప్తా భయ్యా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ సూపర్, ఇంకో లెవెల్లో ఉన్నాయి. అలాగే సోనీ ఫిల్మ్స్ వాళ్ళంటే మామూలుగా తెలియదు, అసలు సినిమా అయితే వేరే లెవెల్ భయ్యా. నెక్స్ట్ లెవెల్ అంటారు కానీ, నెక్స్ట్ లెవెల్లో ఉంది సినిమా మాత్రం చాలా బాగుంది. ఈ జనరేషన్ తగ్గట్టుగా నిజంగా మన వరుణ్ తేజ్ అన్న క్యారెక్టర్ వైజ్ గా మాత్రం జెట్ ఫ్లైట్ లో ఎంట్రీ మాత్రం మామూలుగా లేదు భయ్యా. ఎంట్రీ అద్దరు కొట్టేశారు, అసలు ఆ కాంబినేషన్ కానీ హీరో హీరోయిన్ మొదలు కాంబినేషన్ కానీ ఎవ్రీథింగ్ సూపర్ గా చూపించారు. ఒకటే భయ్యా, ఇలాంటి సినిమా మాత్రం చాలా తక్కువ. సో నిజంగా ఇండియా పాకిస్తాన్ బార్డర్ లో జరిగే ఈ యుద్ధ విమానాలు అనేది మాత్రం సూపర్. అంటే ఎలా జరుగుతుంది ఏంటి అనేది కూడా చాలా మంది తెలియదు, కానీ నీట్గా కళ్ళ కట్టినట్టు చూపించిండు, సూపర్ గా నచ్చింది. ఒక వరుణ్ తేజ్ అన్న క్యారెక్టర్ వైజ్ కోసం మాత్రం యాక్టింగ్ చించి పడేసిండు భయ్యా. నిజంగా రోజు రోజుకి తనకి ఆ యాక్టింగ్ స్కిల్స్ అనేవి మాత్రం మామూలుగా లేవు, ఒక లెవెల్లో తీసుకెళ్లాడు. సినిమా మొత్తం ఒక యాక్టింగ్, ఆ ఫైట్లు మొత్తం ఒక లెవెల్. అంటే సినిమా చూస్తున్నంత సేపు కూడా ఎక్కడ ఇంత కూడా ఇంత అంటే ల్యాగ్ కానీ బోర్ కానీ లేకుండా ఇంత అద్భుతమైంది మాత్రం సూపర్. అసలు అంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తున్నప్పుడు ఉంటుంది ఇంట్రడక్షన్, అప్పుడు అయితే అసలు మామూలు విఎఫ్ఎక్స్ చెప్పాల్సిన అవసరం లేదు భయ్యా. సినిమాలో ప్రతి హైలైట్ భయ్యా. నిజంగా చెప్తున్నా, సోనీ ఫిల్మ్స్ వాళ్ళంటే మామూలు కాదు, వాళ్ళు ఎట్లా తీసినట్టు ఆ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే మామూలు కాదు, సూపర్. అంటే చూసే కొద్దీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. నిజంగా పాకిస్తాన్ మీద మొన్న జరిగిన యుద్ధం వార్ మీద కానీ చాలా డిఫరెంట్గా, అంటే ఎవరైనా డల్ కన్నా నిజంగా చెప్తున్నా, సినిమా అంటే ఇలా ఉండాలి భయ్యా, సినిమా అంటే ఇలా ఉండాలి. నిజంగా నేను ఆ ట్రైలర్ చూసినప్పుడు ఉన్న ఎక్సైట్మెంట్ కంటే సినిమా చూసినప్పుడు ఉన్న ఎక్సైట్మెంట్ అయితే మామూలుగా లేదు. చూసినంత చెప్పు కూడా అలా చూసుకుంటే పోతే ఏం సినిమాలు చూస్తారు భయ్యా. మా అమ్మ మంచి సినిమాలనే బాగాలేదంటారు, బాగున్న సినిమాలనే మంచిగా ఉన్నాయంటారు. సినిమా మాత్రం చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడండి. నిజంగా వరుణ్ తేజ్ అనే కోసం అయితే ఇంకోసారి చూడాలనిపిస్తుంది. నాకైతే బాగుంది భయ్యా, సూపర్. ఆపరేషన్ వ్యాలంటైన్ టైటిల్ చాలా క్యూరియాసిటీగా, ఎయిర్ క్రాఫ్ట్ నిమిత్తం వరుణ్ తేజ్ పర్ఫార్మెన్స్, ఆర్టిస్ట్ల యొక్క క్యూరియాసిటీని ప్రతాప్ డైరెక్టర్ కూడా విఎఫ్ఎక్స్ అనుకుంటారు, కానీ ఆ విన్యాసాలు చూస్తుంటే హ్యాష్ టాప్ చెప్పచ్చు. జై హింద్ని గుర్తు చేసే విధానంగా ఫిబ్రవరి 29 ఫోర్ ఇయర్స్కి ఒకసారి వస్తుంది, వ్యాలెన్స్ డేని అవాయిడ్ చేయాలి మన ఇండియన్స్, ఈ ఫిబ్రవరి 29 అడాప్ట్ చేసుకోవాలని. ఇలా ఒక మంచి మెసేజ్ మేజర్ సినిమా తర్వాత ప్రతి ఒక్క ఆడియన్స్కి కనెక్టే విధానంగా సోనీ పిక్చర్స్ ప్రొడక్షన్స్ వాల్యూస్ కానీ, ఫోటోగ్రాఫ్ కానీ, డిఓపి కానీ, ఇలాగా అన్ని సమపాలాలుగా చూసుకుంటే ఇలాంటి వేరు సినిమాలు అన్ని కమర్షియల్ సినిమాలు కాకుండా వీటికంటూ పెద్దపీట వేయాలి. జనరల్ టాపిక్స్ మీద మనకు పాకిస్తానీ ఇండియా అంటేనే ఒక టామ్ అండ్ జెర్రీ టైపు, బట్ ఇలాంటి కిడ్స్ కూడా ఒక మంచి అవేర్నెస్ వచ్చే కాన్సెప్ట్తో వరుణ్ తేజ్ చాలా వేరియేషన్స్ చూపించాడు. బట్ ఇలాంటి సినిమాలకు మనకు ఎంకరేజ్మెంట్ కావాలి. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్ అండ్ ఆల్ ది బెస్ట్ వరుణ్ తేజ్. అన్న, నేను ఇప్పుడే ఆ వరుణ్ తేజ్ ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ చూస్తున్నా, అసలు ఆ పేరు ఎందుకు పెట్టారు అని అనుకున్నా, కానీ వ్యాలంటైన్స్ డే అంటే ఫిబ్రవరి 14 అందరికీ లవర్స్ డే, పార్కులంటే తిరుగుతాం, అది కాదన్న. సినిమా నిజంగా వేరే లెవెల్ అంటే వేరే లెవెల్గా ఉంది. వ్యాలంటైన్స్ డే రోజున 40 మన ఇండియన్ సోల్జర్ని పాకిస్తాన్ వాళ్ళు బాంబ్ బ్లాస్ట్ చేసి చంపారు. సో తర్వాత దానికి ప్రతీకగా మన వాళ్ళు 300 వాళ్ళ కంట్రీలోకి వెళ్ళి చంపారు. దాన్ని మనం తెలుసు, విన్నాం, కానీ క్లియర్ కట్గా ఈ సినిమాతో క్లియర్ కట్గా చూపించారు డైరెక్టర్ గారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. మన ఇండియాలో ఇలా మనం బతుకుతున్నామంటే దానికి కారణం బార్డర్లో ఎయిర్ ఫోర్స్ వాళ్ళు, మిలిటరీ వాళ్ళు పడుతున్న కష్టాన్ని క్లియర్ కట్గా చూపించారు. నిజంగా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్క ఇండియన్ కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి మన కోసం వాళ్ళ సోల్జర్స్ ఎంత కష్టపడుతున్నారు అన్నది ఖచ్చితంగా తెలుసుకోవాలి. నిజంగా వరుణ్ తేజ్ అయితే ఈ క్యారెక్టర్లో పర్ఫెక్ట్ యాక్ట్ అయ్యారు. నిజంగా వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది. నిజంగా వరుణ్ తేజ్ లైఫ్లో ద బెస్ట్ మూవీగా ఇది ఉంటుందన్న అలా అనిపించింది నాకు. ఇప్పుడే ఆపరేషన్ వ్యాలంటైన్స్ డే చూసి వచ్చాన్న, నేను నిజంగా చెప్తున్నా అన్న, సౌండ్ అది, ఆ సౌండ్ నేను ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో చెప్తుంటాను, నేను సౌండ్ నాకు పిచ్చ పిచ్చగా నచ్చుతుంది అన్న అని. ఆ సౌండ్ అన్న, సీట్లో కూర్చోలేకపోయినా అన్న, పీక్స్ అంటే పీక్స్ అన్న. పాకిస్తాన్ వాడు కానీ వచ్చి మన ఇండియాకి చూస్తే ఇంకొకసారి అటాక్ చేయని కానీ కూర్చా కొట్టగాయలు దడదడా అంటాయి. కేక్ అన్న, కేక్ అంటే కేక్ అన్న,
సినిమా వచ్చేసి ఫస్ట్ హాఫ్ అంట అంత అంత ఉండకపోవచ్చు కానీ సెకండ్ హాఫ్ వచ్చేసి బిగుసుకొని పోతాయి అన్న, బిగుసుకొని పోతాయి. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ అన్న, ప్రతి ఒక్క ఇండియన్ చూడాల్సిన మూవీ అన్న, లవర్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అన్నది రెయిన్బో అన్న. రెయిన్బో నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉందన్న. ఆ డైరెక్షన్ కానీ వరుణ్ తేజ్ సార్ యాక్టింగ్ కానీ, హీరోయిన్ బా, హీరోయిన్ లిప్ సీన్ కానీ అన్న, లిప్ సీన్ చూసే వాళ్ళకి చెప్తున్నా, లిప్ సీన్స్ కేక్ అంటే కేక్ ఉన్నాయి అన్న. లిప్ సీన్స్ మాత్రం నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్స్ ఉన్నాయి. యాక్టింగ్ మాత్రం కేక పీక్స్. ఇంకా సినిమా మొత్తం ఓవరాల్గా కేక్ అంటే కేక కేక కేక. ఆకాశంలో రైడ్ ఎలా ఉంది అన్న? ప్రతి ఒక్క సినిమాలో చూస్తుంటామన్నా రొటీన్ ఫైట్స్ ఫట్ 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 అని, కానీ ఈ సినిమాలో అన్న ఫైట్స్ మొత్తం గాల్లోనే అన్న. ఫైట్స్ మొత్తం ఒక్క సినిమా కూడా కింద అనేది ఉండదు, ఒక్క సీరియస్ థింగ్ ఏముండదు అన్న, మొత్తం గాల్లోనే. అంతే వేసుకొని వాడేయాలి మొత్తం బుల్లెట్లతోనే అన్న. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ అన్న. ఫైట్లు మొత్తం ఫైట్లు, ఇష్టపడేటోళ్ళు మాత్రం క్రేజ్ అంటే క్రేజ్ ఉంటాయి అన్న. ఒక్కొక్కటి గాల్లో వా భూజ్వంశ వస్తాయన్న. భూజ్వంశ సెకండ్ టాప్ కానీ ఇంకా చెప్పనన్న, వచ్చి చూడండి చూడండి అంటే ఇంకా మాట్లాడాను అన్న. అన్న అప్పటి నుంచి చెప్తున్నది ఏందన్నా, నేను లవర్స్ ఫ్యామిలీ మెంబర్స్ గర్ల్ ఫ్రెండ్స్ అబ్బా ముసలోళ్ళు కూడా చూసే సినిమా అన్న, ఇది కేక్ అన్న. సినిమా కేక్ అంటే కేక్ అన్న. భయ్య ఇప్పుడే ఆపరేషన్ వాలంటీర్స్ మూవీ చూశాను. సినిమా చూస్తున్న సేపు ఒక మామూలు లేదు, స్టార్టింగ్ నుంచి ఫస్ట్ ఇంటర్వెల్ దాకా ఒక రకంగా అనిపించింది. ఇంటర్వెల్ తర్వాత ఎవ్రీ సీను గూస్ బంప్స్. సీట్లో కూర్చోలేక విజిల్స్ ఆపుకోలేక విజిల్ చేసిన, థియేటర్ మొత్తం దద్దరిల్లేలాగా విజిల్ చేసిన. ఒక సామాన్య పౌరుడుగా ఒక ఇండియన్ లాగా ఆనందంగా ఫీల్ అయ్యి ఎవ్రీ మూమెంట్ గూస్ బంప్ లాగా వచ్చేసి విజిల్ చేసిన. అంత బాగుంది సినిమా. ఫస్ట్ హాఫ్ కొంచెం డల్గా అనిపించింది, సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ విషయానికి వస్తే మన శక్తి ప్రతాప్ సింగ్ గారు డైరెక్టర్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్ తీశారు. మంచి కాన్సెప్ట్, అది ఉన్న విషయాన్ని తీసుకొని వచ్చి కరెక్ట్గా ప్రేక్షకులకు మన ఇండియన్స్కి కరెక్ట్గా చూపించాడు. అసలు సూపర్ గుడ్ డైరెక్షన్ అన్న. సెకండ్ థింగ్ ఏంటంటే సోనీ పిక్చర్స్ వాళ్ళు ఇలాంటి మంచి సినిమాను చాలా, అసలు వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్ అసలు ఎంత మంచి సినిమా ఇచ్చారంటే చాలా బాగా ఇచ్చారు. వాళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. థర్డ్ వన్ ఏంటంటే మ్యూజిక్, మిక్కీ జమేయర్ గారు, వాళ్ళు చాలా అంటే చాలా బాగా ఇచ్చారు మ్యూజిక్. ఫోర్త్ వన్ ఎడిటర్ మన నవీన్ ఉలి గారు, చాలా బాగుంది. ఫిఫ్త్ వన్ ఏంటంటే నెక్స్ట్ మన విఎఫ్ఎక్స్ దుర్గబస్త సార్ గారు, వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా A to Z సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరు A to Z కష్టపడి పనిచేసి చాలా అంటే చాలా బాగా ఈ సినిమాని తీశారు. ప్రతి ఇండియన్ గర్వపడాల్సిన సినిమా. ఇప్పుడు ఒక సినిమా పరంగా ఒక యాక్టర్స్ పరంగా తీసుకుని వస్తే వరుణ్ గారు, ఆయన తీసుకునే ప్రతి సినిమా ఒక డిఫరెంట్గా డిఫరెంట్ వేలో ఉంటుంది. ఈ సినిమా కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఉంది, చాలా బాగుంది. నెక్స్ట్ నవదీప్ గారి విషయానికి వస్తే సినిమాలో పెద్దగా లేదు, ఒక కొన్ని కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటుంది, అది కొంచెం తక్కువ అనిపించింది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే రుహాని శర్మ గారు చాలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుందేమో అని ట్రైలర్ చూస్తానే, ఇందులో ఆవిడ కూడా ఒక ఉంది. సెకండ్ హాఫ్లో మాత్రం ఆమె కంటెంట్ కొంచెం ఉంది, బాగుంది. థర్డ్ వన్ హీరోయిన్ సీన్స్ చాలా బాగుంది. తర్వాత మన అభినవ్ గారు ఉన్నాడు, కామెడీ సీన్లు పెద్దగా లేకపోయినా కూడా సినిమా మాత్రం మూవ్ అయ్యేలాగా చాలా బాగుంది. ప్రతి ఇండియన్ కూడా చూడాల్సిన సినిమా అన్న. అన్న ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. ముఖ్యంగా వరుణ్ అన్న, వరుణ్ అన్న స్టైల్ కానీ, లుక్స్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, యాక్షన్ కానీ, గ్రేస్ కానీ, ఫైటింగ్ సీన్లు కానీ మొత్తం వేరే అంటే వేరే లెవెల్ చేసిందన్న. అంటే ముఖ్యంగా వరుణ్ అన్న సినిమాలో ఈ పని చేసిన సినిమాలన్నీ ఒకలాగా అయితే ఈ సినిమాతో వేరే లెవెల్కి వెళ్ళిపోయింది అన్న. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. అంటే ఈ సినిమాలో ఒక మంచి స్టోరీ ఉందన్న, ఒక మంచి కాన్సెప్ట్, ఒక రియల్ స్టోరీని డైరెక్టర్ గారు తీసుకొని మన కళ్ళ కట్టినట్లు చూపించింది చూడన్న, అది గ్రేట్ అన్న. గ్రేట్ అంటే గ్రేట్. అంటే మనకి వ్యాలంటైన్ అని గుర్తొస్తే ఫస్ట్ లవర్స్ అమ్మాయిలు, గర్ల్స్, హ్యాపీ లవర్స్ డే, పార్కులు, తుప్పలు ఇవన్నీ గుర్తొస్తాయి అన్న. ఇవన్నీ కాదన్న, ఆ రోజు ఒక సాడ్ డే అన్న, అంటే బ్లాక్ డే. 40 మంది చనిపోతారు, వాళ్ళు ఎందుకు చనిపోతారు, ఎలా చనిపోతారు, ఎవరు చంపేస్తారు అనేది డైరెక్టర్ గారు క్లియర్ అంటే క్లియర్గా చూపించారు. దానికి బదులుగా మన ఇండియన్ వాళ్ళు ఎలా రిప్లై ఇచ్చారు, పాకిస్తాన్ వాళ్ళకి ఎలా సమాధానం చెప్పారు అనేది సినిమా ఒక మంచి స్టోరీ అన్న. సో మీరు చూడండి, చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది అన్న. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ ఎమోషన్ సాంగ్స్ కానీ, నిజంగా చెప్తున్నా కదా క్లైమాక్స్ ఒక ఎమోషన్ సాంగ్ ఉంటుంది. ఇంకా స్టార్టింగ్ లో అయితే మన కుర్రాళ్ళందరికీ నచ్చే సాంగ్ ఉంటుంది అన్న. అంటే హీరోయిన్ తో కలిసి ఆ ముద్దుల సీన్ కానీ, ఆ రొమాన్స్ కానీ, ఆ హగ్ కానీ మొత్తం అబ్బాయిలకి అయితే పక్కా అంటే పక్కా నచ్చుతుంది. హీరోయిన్ గారు మీరు తెలుగుకి ఫస్ట్ టైం అంటా కానీ నేనైతే ఇలా చూస్తూ ఉండిపోయాను. సో మీరు చెప్తున్నా కదా సినిమాని మీరు చూడండి అన్న.
ఇంకోటి ఫైటింగ్ సీన్లు అన్న, ఫైటింగ్ సీన్లు అంటే చేతులతో కొట్టుకోవాలి, కత్తులతో చంపుకోవడాలు అవన్నీ కాదన్న, బుల్లెట్లు అది కూడా గాల్లో బుల్లెట్లు అన్న. అంటే బుల్లెట్లు పైనుంచి వెళ్తాయో కింద నుంచి వెళ్తాయో ఎక్కడికి వెళ్తాయో ఏం చెప్పలేమన్నా, అలా ఉన్నాయి ఆ బుల్లెట్లు. ఒక్కొక్క బుల్లెట్ కూడా ఇంత ఇంత పెద్ద పెద్ద సైజులు ఉన్నాయన్న బుల్లెట్లు. చూస్తే పిచ్చెక్కిపోయింది నాకు సినిమా. ఆ విఎఫ్ఎక్స్ అంటారు, ఆ విఎఫ్ఎక్స్ కానీ బీజిఎం కానీ నిజంగా గూస్ బంప్స్ వచ్చినాయి. లాస్ట్ క్లైమాక్స్లో అయితే నిజంగా అందరూ బాధపడతారు, హ్యాపీ పడతారు, ఏమవుతారు ఎవరికి తెలియదు. కానీ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. లాస్ట్ ఒకటి చెప్తాను, ఈ సినిమా నెలండలు చూడాలంటే పిల్లలు పెద్దలు పిల్లన పెళ్ళకాని వాళ్ళు ఎవరినో లవర్ లేని వాళ్ళు బ్రేకప్ అయిన వాళ్ళు ముసలి వాళ్ళు అందరు వెళ్ళి చూడాలన్నా. ముఖ్యంగా ఆర్మీ వాళ్ళు పక్కా వెళ్ళి చూడండి సినిమా, మీ అందరి పక్క నచ్చుతుంది అన్న ఆపరేషన్ వ్యాలంటైన్. థ్యాంక్ యూ. చాలా బాగుంది అన్న మూవీ. ఆ గూజ్ బంప్స్ వచ్చిందన్న ప్రతి సీన్ కి బీజిఎం మా సీట్ లో కూర్చోలేకపోయినా అన్న, అసలు వేరే లెవెల్ ఉందన్న. ఆ బీజిఎం కానీ ఆ డైరెక్షన్ కానీ ఆ గాల్లో ఫైట్లు కానీ వేరే లెవెల్ అన్న. ప్రతి ఒక్కరు చిన్న చిటగా పెద్ద అందరూ వచ్చి చూడాల్సిన సినిమా ఇది. వరుణ్ దేశ్ గారిది బెస్ట్ మూవీ నాకు నచ్చి, వరుణ్ దేశ్ గారు అన్ని మూవీలు నాకు నచ్చిన మూవీ ఇది ఒకటే బెస్ట్ మూవీ. వందే మాతరం, వందే మాతరం సినిమా మాత్రం మామూలు లేదు, ఇది కదా సినిమా అసలైనా. వరుణ్ తేజ్ అన్న కట్అవుట్ కి ఇది కావాల్సిన సినిమా. యాక్టింగ్ పరంగా మాత్రం అన్న హ్యాట్స్ ఆఫ్ అన్న. ఏం సినిమా అన్న, అసలు నా లైఫ్ లో ఎయిర్ ఫోర్స్ కష్టాలు దీంట్లో మస్తు చూపించావు అన్న. ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఎంత కష్టపడ్డారు. మనం ఇవాటి రోజుల్లో లవర్స్ డే జరుపుకున్నా, లవర్స్ డే కాదన్న అది బ్లాక్ డే. లవర్స్ డే అని అట్లాంటి చిన్న చిన్న పనులు చేయకండి. అసలు వరుణ్ తేజ్ అన్న హ్యాట్స్ ఆఫ్ అన్న, నీ యాక్టింగ్ కి నేను ఫిదా అయిపోయినా అన్న. ఫిదా సినిమాలో ఎలా యాక్టింగ్ చేసినావు, పెళ్ళైన తర్వాత నీకు మళ్ళీ అదృష్టం కలిసి వచ్చిందన్న. సినిమా మాత్రం మస్తు ఉంది, అందరికి చెప్తున్నా, దండం పెట్టి చెప్తున్నా. చాలా మంది చిన్నల నుంచి పెద్దల వరకు అందరు యూత్ మాత్రం ఈ సినిమా తప్పకుండా చూడండి, చాలా బాగా నచ్చింది. డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్ సార్. ఇలాంటి స్టోరీ తీసుకొని జరిగిన ఇన్స్టిట్యూషన్ ఈ సినిమాగా తీయడం మాత్రం నాకు ఇది మస్తు నచ్చింది. అసలు యాక్టింగ్ మాత్రం మామూలు లేదన్న, హీరోయిన్ యాక్టింగ్ మాత్రం చంపేసింది భయ. అసలు ఈ సినిమా మాత్రం ఆకాశంలో ఉంటుందన్న. ఎయిర్ ఫోర్స్ లో సినిమా మాత్రం నా లైఫ్ లో ఇలాంటి సినిమా చూడలే. అసలు ఎయిర్ లో సినిమా ఏందన్న, అసలు ఆ స్టోరీ అయినా అంటే అప్పట్లో జరిగిన యుద్ధాలైనా ఎంత మంది ఆర్మీ చనిపోయిన 40-50 మంది ఆర్మీ చనిపోతే తర్వాత మనకు సెకండ్ హాఫ్ లో యుద్ధం స్టార్ట్ అవుతుంది అన్న. యుద్ధం మాత్రం మామూలు ఉండదు, సెకండ్ హాఫ్ లో మాత్రం గూస్ బంప్స్ అన్న. ఏడా మిస్ కదన్న, ఏ టెన్షన్ ఎప్పుడైపోతుంది, ఏమైతుంది ఏమైతుంది నెక్స్ట్ ఏమైతుంది ఎలా అవుతుంది, అసలు అవుతుందా లేదా. లాస్ట్ క్లైమాక్స్ మాత్రం మామూలు లేదన్న, అసలు నాకైతే చాలా బాగా నచ్చింది. నా లైఫ్ లో ఇలాంటి సినిమా చూపులే, సినిమా మాత్రం సూపర్. ఆపరేషన్ వ్యాలంటైన్ అన్న, అసలు ఇప్పటికీ గూస్ బంప్స్ వస్తున్నాయి అన్న నాకైతే. అసలు అసలు నేను చూసిన దానికి దీని అమ్మ జీవితం ఇది కదా నా సినిమా అంటే. టాలీవుడ్ లో ఇలాంటి స్టోరీ టచ్ చేసే దమ్ము ఎవరికైనా ఉందా, మా వరుణ్ బాబుకు ఉందన్న. ఒక పవర్ స్టార్, ఒక మెగా స్టార్ ఇద్దరు కలగలిపిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రేంజ్ ఎంత ఉందో దానికి మించిపోతాడని నేను అనుకుంటున్నానా. ఎందుకంటే ఎలాంటి స్టోరీతో వచ్చిండనా, ఇలాంటి స్టోరీస్ నార్త్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు తీస్తే మనం చూసి అరే ఎలా ఉంది అనుకుంటామన్నా. కానీ మన టాలీవుడ్ లో టచ్ చేసిండనా మామూలు కాదు, అసలు నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ పీక్స్ వెళ్ళిపోయిందన్న సినిమా మాత్రం. అంటే ఎయిర్ ఫోర్స్ ఆ ఏరోప్లేన్స్ లో అసలు ఆ యుద్ధాలు ఏంటన్నా. అసలు నేను ఒకటే చెప్తున్నా, వరుణ్ బాబు గారు మీ హీరో కాదన్న, మీరు ఒక వీరుడు అని చెప్తానా. ఎందుకంటే ఇలాంటి స్టోరీ ఎంచుకున్నందుకు మీరు ఒక వీరుడు అని చెప్పుకోవచ్చనా. అంటే అసలు స్టోరీ అన్న మనకు అందరికీ తెలిసిన స్టోరీ అన్న. అంటే పుల్వామా అటాక్ ఎలా జరిగింది దాని గురించి అన్న. కానీ దాని గురించి అసలు ఆయన ఇచ్చిన ఎలివేషన్స్, మనకు నెరేట్ చేసిన విధానము, ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క భారతీయుడికి అసలు గూస్ బంప్స్ వస్తాయి అన్న. నాకైతే ఇప్పటికీ గూస్ బంప్స్ వస్తున్నాయి అసలు ఆ రేంజ్ లో ఉందన్న సినిమా మాత్రం అన్న. ఒకటే చెప్తున్నాం, ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అన్న. అండ్ మీ అసలు ఫిబ్రవరి 14 లవర్స్ వెళ్తారు కదా వ్యాలంటైన్స్ అది ఇది అంటారు కదా, వాళ్ళు కూడా చూడండి అన్న. కొంచెమైనా మారండి అన్న, అసలు ఏముంది ఎలా ఉంది అనే దాని గురించి చాలా స్పష్టంగా చూపించారన్న. అండ్ లిప్ లాక్ కూడా ఉన్నా అన్న, మిలాంటోళ్ళ కోసం లిప్ లాక్లు అవన్నీ కూడా ఉన్నాయి. సో కంప్లీట్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్న, లవర్స్ కావాలంటే లవర్స్. అండ్ ప్రతి ఒక్క భారతీయుడు చూడాల్సిన సినిమా అన్న, వందే మాతరం. అన్న ఇప్పుడే చూసాను ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమా, అయితే పిచ్చి లేచిపోయింది అన్న. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. వరుణ్ తేజ్ గారు ప్రతి ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటి వరకు డిఫరెంట్ స్టోరీస్, కంచె కానీ గద్దలకొండ గణేష్ కానీ, ఒక సినిమాకి ఒక సినిమా సంబంధమే ఉండదు. ఈ సినిమా కూడా దానికి మించి ఉండదు అన్నమాట. ఒక నిజం లైఫ్లో జరిగిన మన ఆర్మీ వాళ్ళు 40 చనిపోయిన ఆ సీన్ని నిజ కథ రూపంలో రాసుకొని ఒక్కొక్క సీన్ని చాలా చాలా కళ్ళకు కట్టినట్టు చూపించారన్నమాట. మెయిన్ ఆ ఇంటర్వెల్లో వచ్చే యుద్ధం సీన్స్ కానీ, వరుణ్ తేజ్ గారి పెర్ఫార్మెన్స్ కానీ, ఆ జెట్ ఫైట్స్ అయితే నిజంగా చాలా బాగుంటాయి అన్న. ఒక చిన్నపిల్ల నుంచి ముసలోళ్ళ వరకు ప్రతి ఇండియన్ అందరూ చూడాల్సిన సినిమా అనమాట. పాకిస్తాన్ వాళ్ళు కాదు, ఏ దేశం వాళ్ళైనా మన దేశంలోకి అడుగు పెట్టాలంటే ఉచ్చపోసుకోవాలి. అంత స్ట్రాంగ్ మన ఆర్మీ, దాని పవర్ ఏంటో ఈ సినిమాలో చూపించారు. డైరెక్టర్ గారు తీసుకున్న పాయింట్
పాయింట్ నిజ లైఫ్లో జరిగినా కానీ దాన్ని కథగా మార్చి దానికి సినిమాకి ఏమేమి కావాలో దాన్ని అన్ని చేర్చి ఒక మంచి స్టోరీతో వచ్చారనమాట. ప్రతి ఫ్యామిలీ ఆడియన్స్ చూడాల్సిన సినిమా ఆపరేషన్ వాలంటీర్, అది లవర్స్ డే కాదనమాట, బ్లాక్ డే. చాలా అంటే చాలా కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట. ఆ జెట్ ఫైట్స్ కానీ యుద్ధ సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి అన్న. మీ అయితే నిజంగా మీరు పెట్టిన రూపాయికి పైసా వసూలు అనమాట, అంత బాగుంది ఆపరేషన్ వాలంటీర్. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నిజంగా గూజ్ బంప్స్ వస్తుంది అనమాట. ఆ ఎమోషన్ సీన్స్ కానీ ఆ బ్లడ్ సీన్స్ కానీ చాలా అంటే చాలా మెయిన్. ఆ 40 నెంబర్ చనిపోయినప్పుడు అయితే నిజంగా పెయిన్ వస్తుంది అనమాట, అంత బాగా చూపించారు. సో మీరంతా ఫ్యామిలీతో వచ్చి చూడండి ఆపరేషన్ వాలంటీర్. ఆయన ఇప్పుడే ఆపరేషన్ వాలంటీర్ అనే సినిమా చూస్తుందా? నాకు నచ్చింది ఏమంటే మెగా ఫ్యామిలీలో ప్రతి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెగా ఫ్యామిలీ గురించి చెప్పాలి. ఎందుకంటే మెగా ఫ్యామిలీలో ఎవరే కానీ లేదు దమ్మున్న హీరో అని చెప్తాను. ఎందుకంటే ఒక పవర్ స్టార్ అయినా, ఒక మెగాస్టార్ అయినా, ఒక రామ్ చరణ్ అయినా, మన ఎవరే కానీ ఒక అల్లోజన్ అయినా, అంటే ఆ ఫ్యామిలీకే సాధ్యం ఏది ఇలాంటి సినిమా చేయలేను. ఎందుకంటే ఎవరు చేయలేరన్న, అంటే ఆ గడ్స్ ఎవరికి రాదు. అసలు సినిమా ప్లాప్ ఇట్ట సంబంధం పెట్టి ఆ స్టోరీ సెలెక్షన్ ఇస్తే అసలు మైండ్లో నుంచి పోవట్లేదు. అసలు ఎప్పుడో జరిగిన మన పుల్వాదా అది ఆ అటాక్ గురించి చూపించడం ఏంది, అసలు నాకు మైండ్లో నుంచి పోవట్లేదు. ప్రతి ఒక్క సినిమా మన ఇండియన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ఏం చేస్తుంది, అతను ఏం గురించి కష్టపడతారు, అదైతే నాకు గూస్ బంప్స్ అనిపించింది. అంటే మన కోసం వాళ్ళు ఎంతంత కష్టపడతారు. మనం ఇక్కడ ఒక పూట అన్నం తినాలంటే మనం అక్కడ వాళ్ళు ఏమేమి చేస్తున్నారు అనేది చూపించారు. నాకైతే నా సినిమా గురించి చెప్పాలంటే వరుణ్ తేజ్ అన్న, అసలు అన్న నువ్వు దమ్మున హీరో అని చెప్తున్నా అయితే. ఎందుకంటే సెలెక్షన్స్ స్టోరీ సెలెక్షన్స్ మన వచ్చిన సినిమా ఫ్లాప్ అయినా ఇట్టని సంబంధం లేకుండా కూడా స్టోరీ సెలెక్షన్ చేసుకున్నావు కదా, దానికి వాట్సాప్ చెప్తాను. ఏంటంటే సినిమా అయితే నా అసలు మామూలుగా లేదు, ఒక స్టోరీ తీసుకొని చిన్న స్టోరీ, అంత పెద్ద స్టోరీ కూడా కాదు, చిన్న స్టోరీ తీసుకుని డైరెక్టర్ ఈడ్చుకోపోయాయి కదా. డైరెక్టర్ అయితే మామూలుగా తెలియదన్న. ఇంకా మ్యూజిక్ అయితే మామూలుగా లేదు. ఇంకా సోనీ పిక్చర్స్ ప్రొడక్షన్ వాల్యూ ఉంటే వాళ్ళు ఏం చెప్తున్నాయి అయితే, మేజర్ తర్వాత మన తెలుగులో ప్రొడక్షన్ చేసింది వాళ్ళు సెకండ్ సినిమా ఇదే, మేజర్ తర్వాత ఏది చేయలేవాళ్ళు. అంతే సోనీ పిక్చర్ తీసుకుందంటే మీరు అర్థం చేసుకుని ఎంత బాగా తీసే సినిమా అయితే. సినిమా అయితే మామూలుగా లేదన్నా, ప్రతి ఒక్క ఇండియన్ తన గుండెలపైన చేసుకుని చూడాలి. ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఎప్పుడు రావు, రేర్గా వస్తాయి, అరుదుగా వస్తాయి. ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఎక్కడ చూడలేని ఎందుకు ఇంతకు ముంచి. మేజర్ వచ్చిన కదా, మేజర్ కన్నా చాలా బాగుంది సినిమా అయితే. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. వరుణ్ తేజ్ అన్నకి ఇంక కలెక్షన్స్ నేను చెప్తున్నా కదా, ఒకటే చెప్తా, హీరోయిన్ యాక్టింగ్ బాగుంది కదా దాంట్లో. అప్పుడు నా హీరోయిన్ యాక్టింగ్ కన్నా నాకు నచ్చింది ఏంటి వరుణ్ అన్న వన్ మ్యాన్ షో అని చెప్తాను. అయితే హీరోయిన్ అంత ఇంపాక్ట్ లేకపోయినా కూడా వరుణ్ తేజ్ నా యాక్టింగ్ అయితే అసలు మామూలుగా లేదు. నేను చెప్తున్నా కదా, లాస్ట్ కూడా చెప్తా, వందే మాత్రం జై హిందు. ఇంకా పాకిస్తాన్ వాళ్ళకి ఆ ఉచ్చపోపించిందని చెప్తా. సినిమాలు అయితే బాగున్నాయి అన్న, ఏదే కానీ సినిమాలో ఇది ఉంది అది లేదు అనుకుంటా. సినిమా అయితే మామూలుగా పిచ్చిపడలే. బయట కొద్దిగా ఎంత ఇంపాక్ట్ ఉందో అంతే పెట్టాలి, కానీ ఎక్కువ అవసరం లేదు. అంటే ఇప్పుడు నువ్వు కెమెరా పెట్టుకుని అడిగేసుకుందావు ఏదంటే అది, కానీ కెమెరా పెట్టుకుని నీకేం తెలుస్తుంది లోపల చూసి సినిమా చూసినా తెలియాలి. కానీ నవదీప్ గారి క్యారెక్టర్ ఎంత ఉందనేసి సినిమా అయితే అసలు మామూలుగా లేదు. ఆ క్యారెక్టర్ ఎంతవరకు ఉండాలో అంతే పెట్టారు. కానీ సినిమా అయితే అసలు ఇలాంటి మగోడు ఎవడు లేడు నన్ను తెలుగు ఇండస్ట్రీలో. కథ ప్లాప బాగున్నాయి నా కథ ప్లాప ఇట్ అనేది అవసరం పక్కన పెట్టి సినిమా తీసేవాడు కావాలి. అలా ఉంటారు మా వరుణ్ తేజ్ అన్న. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు చూడొచ్చు అన్న, ప్రతి ఒక్కరు ఆ విఎఫ్ఎక్స్ అంత ఘోరంగా ఏం పెట్టలేదు. ప్రతి ఒక్కరు సినిమా చూడవచ్చు. ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తాయి కదా చెప్తుండగా, సినిమాలు ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి చూడండి. ఇలా సినిమా చూసిన ప్రతి ఒక్క ఇండియన్ చెప్పుకుంటారు జై హింద్ అని నేను చెప్తున్నా కదా. వందే మాత్రం జై హింద్. థ్యాంక్ యూ.